విజయనగరంలో ఉత్పన్నమయ్యే మురుగునీరు డ్రైనేజీ కాలువల ద్వారా సాఫీగా వెళ్లేలా అన్ని చర్యలు చేపడుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. మంగళవారం ఉదయం 14వ డివిజన్లోని ఎంఆర్పల్లి మజ్జిగ కాలువ బైరాగి పట్టెడు కేశవాయన గుంట ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణతో కలిసి డ్రైనేజీ కాలువలను పరిశీలించారు. అలాగే 15వ ఫైనాన్స్ నిధులతో న్యూ బాలాజీ కాలనీ చింతల చేను అన్నమయ్య మార్ట్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రధాన మురుగు కాలువల్లో ఇప్పటికే మురుగు మట్టి చెత్త తొలగించడం జరిగిందని అన్నారు. దీంతో మురుగునీరు వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా సజావుగా వెళ్లాయని తెలిపారు. అదేవిధంగా మిగిలిన కాలువల్లో చెత్త తొలగింపు పనులు చేపట్టాలని తెలిపారు.